హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగమ్మాయి మీ శ్రీ విద్య ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న వీడియో అయితేనండి చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెంట్ అవ్వాలన్నా లేకపోతే ఎవరన్నా పిల్లలు లేక వాళ్ళకి సరైన అవగాహన లేక వాళ్ళు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోలో మనం మనకి జనరల్ గా ఏ టైంలో మనకి మంచి టైం ఒక ప్రెగ్నెంట్ అవ్వడానికి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట అంటే క్లియర్ గా చెప్పాలంటే మనకి పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక బెస్ట్ టైం ప్రెగ్నెంట్ అవ్వటానికి ఆ ఒక డేస్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను జనరల్ గా ప్రతి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇవి తెలుసుకోవాలి కాబట్టి షేర్ చేస్తున్నాను ఎవరు నెగిటివ్ గా తీసుకోవద్దు ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దానివల్ల మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తే మీరు ఈజీగా నా ఒక వీడియోస్ చూడొచ్చు ఇప్పుడు చెప్పాలంటే కనుక పీరియడ్స్ అనేవి కొంతమందికి రెగ్యులర్ గా వస్తాయండి అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు జూన్ కాబట్టి వాళ్ళకి జూన్ 2nd వస్తే మళ్ళీ నెక్స్ట్ జూలై 2nd నే వస్తుంది అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఒక టైంలోనే వాళ్ళకి వచ్చేస్తుంది ఒకవేళ 1 day 2 days అటు ఇటు అయినా సరే వాళ్ళకి రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ అనేది వాళ్ళకి పీరియడ్ అనేది వస్తుంది వాళ్ళు రెగ్యులర్ అనమాట ఇర్రెగ్యులర్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక 2-3 months కి రావచ్చు లేకపోతే 4 months కి రావచ్చు చెప్పలేరు వాళ్ళకి ఏ టైంలో వస్తుంది అనేది కూడా చెప్పలేరు అనమాట ఇర్రెగ్యులర్ వాళ్ళైతే కనుక ఇంకా థర్డ్ కేటగిరీ ఎలా ఉంటారంటే డిలేడ్ అనమాట వాళ్ళకి ఒక 1 month కాకుండా 1.5 months కి రావచ్చు లేదంటే 2 months కి అలా రావచ్చు వస్తుంది కాకపోతే వాళ్ళు కొంచెం లేట్ గా వస్తుంది కరెక్ట్ టైం టు టైం అనేది రెగ్యులర్ గా వాళ్ళకి ఉండదు అనమాట ఈ 3 categories మీరు చూసుకోండి ముందుగా నేను చెప్పేది మెయిన్ గా రెగ్యులర్ వాళ్ళకనమాట వాళ్ళకి కరెక్ట్ డేట్ కి వచ్చేస్తుంది ముందన్న రావచ్చు కొంచెం వెనకన్న రావచ్చు కొన్ని డేస్ గ్యాప్ ఉంటది కానీ మంత్స్ వాళ్ళకైతే నేను చెప్పట్లేదు కాబట్టి రెగ్యులర్ వాళ్ళకి ఎలా చూసుకోవచ్చు ఒక బెస్ట్ టైం ఏంటి ప్రెగ్నెంట్ అవడానికి వాళ్ళకి ఆ డేస్ అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను నేను మీకు ఇక్కడ ఇలా క్లియర్ గా మీకు చూపిస్తున్నానండి దీనివల్ల మీకు తెలుస్తుంది కదా అని నేనైతే గనక రెగ్యులర్ గా పీరియడ్ వచ్చే వాళ్ళకి మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే గనక ఇక్కడ మనకి మెన్సెస్ అనేది 5 days అవుతుంది కదా కాబట్టి ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ 5 days మనకి మెన్సెస్ అయితే గనక ఈ యొక్క 5 days మనకి మెన్సెస్ అవుద్ది చాలా మందికి 4 days అవ్వచ్చు లేదు అంటే కొంతమందికి 6 days అలా అవ్వచ్చు నేను జనరల్ గా మాక్సిమం చాలా మందికి ఒక 5 days అనేది మెన్సెస్ అనేది కంపల్సరీ అనమాట దాని తర్వాత వచ్చే ఈ 6 to 10 days అంటే మళ్ళీ నెక్స్ట్ 5 days ఇవి సేఫ్ పీరియడ్ అన్నమాట మెన్సెస్ వచ్చిన నెక్స్ట్ 5 days సేఫ్ డేస్ నెక్స్ట్ వచ్చే ఈ ఒక 11 to 20 days అనేవి ఇవి ఫెర్టైల్ డేస్ అన్నమాట మనకి మెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క 5 days అనేవి మనకి సేఫ్ డేస్ అండి ఒక 5% ఛాన్సెసే ఉంటాయి మనకి ప్రెగ్నెంట్ అవ్వటానికి ఎవరన్నా ప్రెగ్నెంట్ మాకు అవసరం అంటే అంత త్వరగా మాకు అవసరం లేదు కొంచెం టైం కావాలంటే ఇవి వాళ్ళకి సేఫ్ డేస్ అనమాట ఇప్పుడు ప్రెగ్నెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ యొక్క 11 to 20 days అనేవి ఇవి ఫర్టైల్ డేస్ ప్రెగ్నెన్సీ కావాలన్న వాళ్ళు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఇవి ఫర్టైల్ డేస్ ఇవి 10 days ఉంటాయి కదా 11 to 20 అంటే 10 days ఈ యొక్క 10 days అనేవి మాకు ప్రెగ్నెంట్ కావాలన్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డేస్ అనేవి వాళ్ళు ఈ యొక్క 14th day అనేది నేను ఇక్కడ రౌండ్ చేస్తున్నాను కదా ఈ 14th day మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది దీనికి 2 days ముందైనా 2 days తర్వాతైనా మీరు కలిస్తే గనక మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ 12th కానీ 13th కానీ లేదు 14th తర్వాత 15, 16 ఈ యొక్క డేస్ అనేవి మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదు మీకు మాకు అప్పుడే పిల్లలు వద్దు అని అనుకున్న వాళ్ళు కొంచెం అక్కడ మీరు సేఫ్టీ యూజ్ చేస్తే గనక మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ 12, 13, 15, 16 అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎగ్ అనేది 1 day ఉంటుంది మినిమం 1 day అనేది మన ఒక బాడీలో ఉంటుంది
అదే ఒకవేళ స్పెర్మ్ అనేది గనక రిలీజ్ అయితే మన బాడీలో మ్యాక్సిమం 2 to 3 days కానీ 2 to 4 days కానీ అలా ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ ఎగ్ ఇలా రిలీజ్ అయితే ముందు మీరు ఏమన్నా కలిస్తే గనక ఒక స్పెర్మ్ అనేది ఫర్టిలైజ్ అవ్వచ్చు. లేదు ఒకవేళ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు కలిస్తే ఒక స్పెర్మ్ అనేది ఫర్టిలైజ్ అయ్యి మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఫెర్టైల్ డేస్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఏ ఒక డేస్ లో ఉందనేది. ఆ ఒక డేస్ అనేది మీకు 90% మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఆ ఒక డేస్ లో ఉంటుందండి. కానీ ఇక్కడ 11 to 20 ఫెర్టైల్ డేస్ అని ఎందుకు చెప్పారు అని అంటే మిగిలిన డేస్ కి అంత ఎక్కువ పర్సెంట్ ఏం లేదు, ఒక 50% అలా ఏమైనా ఉండొచ్చు అవ్వచ్చు. ఒకవేళ ఆ ఒక డేస్ లో కూడా మీరు కలిస్తే ఏమైనా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఒక 50% ఉంది. కానీ ఇలాగా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ముందు 2 days తర్వాత 2 days గనక మీరు కలిస్తే 90% ఛాన్సెస్ ఉంది. అందుకనే టోటల్ గా ఈ యొక్క 11 to 20 days అనేది ఫెర్టైల్ డేస్ అని చెప్పాము. జనరల్ గా చాలా మందికి ఒక 14th day అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది చాలా మందికి. కొంతమందికి 12th అవ్వచ్చు, లేదు అంటే 18th అవ్వచ్చు, మనం చెప్పలేము కదా. కాబట్టి ఈ యొక్క డేస్ అనేవి ఫెర్టైల్ డేస్ కింద నేను చెప్పానన్నమాట. కాబట్టి టోటల్ గా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఈ యొక్క డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫెర్టైల్ డేస్ అనేవి. ప్రెగ్నెంట్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ యొక్క 11 to 20 days ఈ యొక్క డేస్ లో మీరు కొంచెం సేఫ్టీ యూజ్ చేస్తే గనక మీరు ప్రెగ్నెన్సీ రాకుండా మీరు సేఫ్టీని యూజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనకి ఫెర్టైల్ డేస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క 21 to 30 days ఉన్నాయి కదా, ఈ డేస్ అనేవి సేఫ్ అన్నమాట, సేఫ్ డేస్. ఇక్కడ మీరు ఒకవేళ మీరు కలిసినా మీకు ఒక 10% ఛాన్సెస్ ఉంటాయి మీరు ప్రెగ్నెంట్ అయ్యేవి. సేఫ్ డేస్ ఇవన్నీ మనం ఈ యొక్క చార్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. అసలు మనం సేఫ్ డేస్ ఏంటి, ఫెర్టైల్ డేస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. మెయిన్ గా ఇది రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకేనండి, ఇర్రెగ్యులర్ వాళ్ళకి కాదు, డిలేడ్ వాళ్ళకి కాదు. మీకు డేట్ టైం టు టైం అంటే డే టు డే అంటే ఈ మంత్ ఈ డేట్ లో వచ్చిందంటే నెక్స్ట్ మంత్ కూడా ఆ డేట్ వస్తుంది అని మీకు అనిపిస్తేనే వాళ్ళకి ఈ యొక్క చార్ట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి మెన్సెస్ 5 days ఉంటే, ఫర్టైల్ డేస్ 10 days, సేఫ్ డేస్ 15 days అన్నమాట. ప్రెగ్నెంట్ కావాలన్న వాళ్ళు ఈ యొక్క డేస్ లో మీరు కలిస్తే గనక మీకు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు నేను చెప్పినట్టుగా ఈ యొక్క డేస్ లో మీరు గనక కలిస్తే మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ ఒక ఫస్ట్ డేట్నే మెన్సెస్ రావాలి, స్టార్ట్ అవ్వాలని లేదు కదా. మీకు ఎగ్జాంపుల్ కింద నేను మీకు ఒక చెప్తాను, మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఈ చార్ట్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ మీకు 6th కనుక డేట్ వచ్చిందనుకోండి, ఇది మెన్సెస్ అన్నమాట. ఫస్ట్ డే, 2nd, 3rd, 4th, 5th మీకు ఇవి మెన్సెస్ డేట్. 5 days ఉంటుంది కదా, మీకు వచ్చిన 5 days తర్వాత ఈ డేస్ అన్ని సేఫ్ డేస్ అన్నమాట, సేఫ్ డేస్. ఇది మళ్ళీ 6, 7, 8, 9, 10 మెన్సెస్ 5 days అయితే మనకి సేఫ్ డేస్ నెక్స్ట్ 5 days ఉంటాయి. దాని తర్వాత మనకి ఫర్టైల్ డేస్ అనేవి, ఇవి ఫర్టైల్ డేస్ అన్నమాట, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ యొక్క 11 to 20 days అనేవి ఫర్టైల్ డేస్. మీకు చెప్పినట్టుగా ఈ యొక్క 19th మీకు ఎగ్ రిలీజ్ అయితే గనక, అంటే ఇది 14th day కదా, ఇక్కడ మీకు ఎగ్ రిలీజ్ అయితే ఒక 2 days ముందు కానీ 2 days తర్వాత కానీ మీరు కలిస్తే మీకు 90% ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనకి సేఫ్ డేస్ మళ్ళీ వస్తాయి, ఇవి సేఫ్ డేస్. ఇక 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 మనకి ఫర్టైల్ డేస్ ఒక 10 days ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఒక 10 days అనేవి సేఫ్ ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఈ వీక్ అంతా మనకి సేఫ్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట, మీకు వచ్చిన ఒక పీరియడ్ బట్టి డేట్స్ని బట్టి
మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక మీరు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉంటుంది. అలా మీకు ప్రెగ్నెంట్ అవసరం లేదు అనుకుంటే గనక మీరు ఒక ఫెర్టైల్ డేస్లో మీరు సేఫ్టీని యూస్ చేస్తే మీరు ప్రెగ్నెంట్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా గనక మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఒక డేట్స్ ఫెర్టైల్ డేస్లో గనక మీరు కలిస్తే గనక మీకు ఫర్టిలైజేషన్ జరిగి మీకు మీరు కన్సీవ్ అవుతారు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాక్చువల్లీ నేను బైపీసీ స్టూడెంట్ కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను చాలా మట్టికి మాక్సిమం ట్రై చేశాను. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా తెలియటానికి ఇక్కడ నేను డయాగ్రామ్స్ వేశాను అనమాట. ఫిమేల్ ఎగ్ అని, మేల్ స్పర్మ్. ఒక ఫెర్టైల్ డేస్లో మీరు కలిస్తే కనుక ఫెర్టిలైజేషన్ జరిగి మీరు కన్సీవ్ అవుతారని నేను ఈ ఒక చార్ట్ ద్వారా చెప్పాలనుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ చార్ట్స్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చెప్పాలంటే కొంతమంది అడిగారు ప్రెగ్నెంట్ అవ్వడానికి మాకు కొన్ని టిప్స్ చెప్పండి అక్క అని. వాళ్ళకి మాక్సిమం కొంతమంది కనుక అది ఎవరైతే న్యూలీ మ్యారీడ్ ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలని చాలా ఆశపడతారు. అలాగే చాలా ఇయర్స్ నుంచి మాకు పిల్లలు లేరు అన్న వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేవి వాళ్ళకి యూజ్ అవుతాయని ఇంకా ఈ వీడియో చేశాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ నేను కన్సీవ్ అయి ఉన్నాను కాబట్టి కొంతమంది అడుగుతున్నారనమాట, అందుకని ఈ వీడియో చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగమ్మాయి.